విశాఖ జిల్లా వి మాడుగల్లో ప్రభుత్వ వైద్యశాలలో 60 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని వైద్య అధికారి సూర్యప్రకాష్ మునిలక్ష్మి తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వారు సచివాలయంలో మెడికల్ సిబ్బందిని కలిసి తమ వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. చాలామంది ఆన్లైన్లోనే వ్యాక్సిన్ చేసుకోకుండా మా వ్యాక్సిన్ సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ వేయమని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అది మోర్ దాన్ 60 ఇయర్స్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే 40 సంవత్సరాలు దాటి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మా దగ్గర వ్యాక్సిన్ సెంటర్లో స్పాట్ బుకింగ్ అనేది ప్రస్తుతానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం ఇవ్వలేదు మాకు ఆ పర్మిషను. సో త్వరలో మనకి స్పాట్ బుకింగ్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మీ యొక్క మొబైల్లో స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదంటే మీ గ్రామ సచివాలయాలు అక్కడికి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినా మేము వ్యాక్సిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది సచివాలయంలో ఉన్నటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్కి దీని మీద క్లారిఫై తీసుకోవడం మంచిది. మేమైతే మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము ఆన్లైన్లో స్లాట్ బుక్ అయిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలం. కొంత దీనికి కొన్ని పర్సెంటేజ్ ఉంటే 75% ఆన్లైన్లో, 25% మాకు ఆల్రెడీ సెకండ్ డోసు ఉన్న వాళ్ళకి షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టే అన్ని ఆన్లైన్లే కాబట్టి మా దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు.